వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నిరజ. ఓయూ ఆడిటోరియంలో సైన్స్ కాలేజీ ఆధ్వర్యంలో సెమినార్ను నిర్వహించారు. సంతోషకరమైన సమాజం కోసం ప్రజల వైఖరి, మర్యాద, కృతజ్ఞత ఎలా ఉండాలి అనే అంశంపై హైదరాబాద్ ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో సైన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు ఐపీఎస్ శిఖా గోయల్, ఓయూవీసీ ప్రొఫెసర్ రామచంద్రం, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, ఓయూ పరిధిలోని కాలేజీలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ మారుతున్న కాలంలో సమాజంలో ఒకరితో ఒకరు ఎలా మెలగాలో, మర్యాద పద్ధతులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయని వారు అన్నారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు చైతన్యం ముఖ్యమని, విద్యార్థులకు సమాజంలో ప్రజలతో ఎలా మెలగాలి అని చెప్పేందుకే ఈ సదస్సు నిర్వహించడం చాలా బాగుందని ఓయూవీసీ ప్రొఫెసర్ రామచంద్రం అన్నారు. ఈరోజు ఈ వన్ డే కాన్ఫరెన్స్ నేను ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు మారుతున్న విలువలు, ఇంపార్టెన్స్, స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ సొసైటీలో చాలా అబ్జర్వ్ చేశాను, చాలా బాధపడ్డాను. ఇట్లాంటి వాళ్ళకి ఈ రకమైన కాన్ఫరెన్స్ అంటే ఎటికెట్స్, యాటిట్యూడ్స్ అండ్ గ్రాటిట్యూడ్స్, వాటి మీద అవగాహన కల్పించి వాళ్ళ యొక్క మంచి పరివర్తనతో మంచి హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇది ఒక సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాన్ఫరెన్స్ మాత్రమే కాదు, టోటల్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్, సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్, బిజినెస్ మేనేజ్మెంట్ అందరి స్టూడెంట్స్ని, అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి కూడా గర్ల్స్ని, బాయ్స్ని ఇన్వైట్ చేశాము. దాదాపు అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు బుద్ధిమంతులు అయిపోయి మంచి గుడ్ మేనర్స్, ఎటికెట్స్ అండ్ గుడ్ యాటిట్యూడ్స్ టు అచీవ్ దేర్ గోల్స్ అవలంబించుకుంటారని చెప్పే ఉద్దేశంతో నేను కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాను. చాలా ఎప్రిషియేషన్ కూడా వచ్చింది. మేడం, మీరు ప్రొఫెసరు, సైంటిస్టు, సైన్స్లో కదా, మీరు ఇలాంటిది ఎందుకు చూస్ చేసుకున్నారని కొంతమంది అడిగినప్పుడు నేను చెప్పాను, ఒక నవడేస్ యూనో స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్, వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా పోయినారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, పెద్దల దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ టీచర్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి అనేది కొంచెం తక్కువైపోయింది సమాజంలో. అది మొత్తం కంప్లీట్గా డిగ్రేడ్ అవ్వకముందే మనం పెద్దవాళ్ళం యాజ్ టీచర్స్, దట్ టు విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, ఇవి చెప్తే కనుక వాళ్ళు అలవర్చుకొని మళ్ళీ గొప్పగా తయారవుతారు, వాళ్ళ యొక్క గోల్స్ డిటర్మిన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ డిసైడ్ చేసుకుంటే. ఇలా రావడానికి కావడానికి కారణం ఏదైనా విశ్లేషించగలుగుతారు మీరు? అంటే అలా ఏం లేదు. ఇప్పుడు యాజ్ సైన్స్ కాలేజ్ డీన్గా నేనైతే ఆర్గనైజ్ చేయగలుగుతాను, అంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తేనే మనం వీ కెన్ ఇంప్రెస్ అపాన్ ఆల్ ద పార్టిసిపెంట్స్. మామూలుగా టీచర్గా కండక్ట్ చేస్తే అందరూ వచ్చే అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. ఐఎమ్ ఆల్సో గెట్టింగ్ మై టర్మ్ ఓవర్ యాజ్ అ డీన్, సో బిఫోర్ ఐ గో విత్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద సొసైటీ అండ్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద స్టూడెంట్స్, ఐ వాంట్ టు ఇన్కల్కేట్ దోస్ మిస్సింగ్ క్వాలిటీస్ ఇన్ ద స్టూడెంట్స్. అది నా ముఖ్య ఉద్దేశం అండి. అందులో నాతో పాటు మన వైస్ ఛాన్సలర్ గారు కూడా 24th నాడు ఆయన వైస్ ఛాన్సలర్ టర్మ్ని ఫినిష్ అప్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయనకు కూడా ఒక చిన్న సన్మాన ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఆయన ఈ టైంలోనే 3 మీటింగ్స్లో ఉన్నారు. ఆయన ఈ కాన్ఫరెన్స్ ఈవినింగ్ 5 వరకు కొనసాగుతుంది. సాయంత్రం మిస్టర్ జనార్దన్ రెడ్డి గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్, కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్టూడెంట్స్ని ఉద్దేశించి చాలా చెప్పాలనుకున్నారు. నేను 1-2 అవర్స్ కూడా మాట్లాడతాను మేడం. మీ వెలిడిక్టరీ ఫంక్షన్కి నేను వస్తానని తప్పకుండా వర్డ్ ఇచ్చారు. అందుకని చెప్పేసి కూడా అందరికి ఉపయోగకరమైన మెసేజ్ ఆయన ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ పేరు? నా పేరు ప్రొఫెసర్ సిహెచ్ వెంకటరమణాదేవి, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ. సో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో యాటిట్యూడ్ సార్, ఎటిక్వెట్, గ్రాటిట్యూడ్ అనే అంశం మీద ఇక్కడ ఒక సదస్సు జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన సదస్సు, ఎందుకంటే మనందరికీ కొన్ని మంచి అలవాట్లు, మంచి మేనర్స్ ఉండవచ్చు, తర్వాత మర్యాద ఇవ్వడం ఇతరులకి, తర్వాత సొసైటీలో ఎలా మెలగాలి, విద్యార్థులతో ఎలా మాట్లాడాలి, తోటి ఉద్యోగులతో ఎట్లా మాట్లాడాలి, బాస్తో ఎట్లా మాట్లాడాలి, లేదా వర్క్ మీద రెస్పెక్ట్ ఉండాలి, టైంకు రెస్పెక్ట్ ఉండాలి,
పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ అంశాలైతే మనకు చాలా అవసరం. ఇవి కొంతవరకు మన స్కూల్స్లో నేర్చుకుంటాము, కొన్ని ఫ్యామిలీ నుంచి మనకు వస్తాయి. కాకపోతే ఈ మధ్యన ఫ్యామిలీస్ కూడా చిన్న చిన్నవి అయిపోయి కొంత గ్యాప్ వస్తుంది. అందుకే ఈ మధ్యన ఏం చేశారంటే కొంత సిలబస్లో కూడా పెట్టారు, యూజీ లెవెల్లో పెట్టారు, పీజీ లెవెల్లో కూడా పెట్టారు. ఎందుకంటే ఈ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మన విద్యార్థుల్లో, యువతలో. ఇవన్నీ మరి ఈ లోపాలు పోవాలంటే మన అందరము కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. కొంత విద్యా వ్యవస్థలో కొంచెం మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఇవన్నీ చేస్తాం. వీటన్నిటి మీద అంటే బాగా స్టడీ చేసి ఏ విధంగా స్టూడెంట్స్కి అందజేస్తే బాగుంటుంది దాని మీద కొంత స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం యువత కొంత ఆందోళన చెందటం, ఆ తర్వాత ఈ మధ్యన సూసైడ్స్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు లైఫ్ స్కిల్స్ ఉండవు. ఒక సమస్య ఏర్పడినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది కొంచెం కష్టమైతుంది. అప్పుడప్పుడు ఆ సమస్యని డీల్ చేయలేక ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి అవన్నీ పోవాలంటే కొంత ఏంటంటే వాళ్ళలో కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. తర్వాత సమస్య వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలి దాని మీద కొంత అంటే వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇవన్నీ సమ్మేళనమే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సదస్సు. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అంశం మీద ఒక యూనివర్సిటీలో ఇలాంటి సదస్సు జరుగుతుంది. కాబట్టి దీనివల్ల కొంత అవేర్నెస్ క్రియేట్ అవుతుందని, దానివల్ల ఈ సమాజానికి చాలా హెల్ప్ చేస్తుందని భావిస్తున్నాను. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885852, 9100885952.